జగన్ ప్రచారం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక ఊపు వచ్చింది. కరెక్ట్గా చెప్పాలంటే ఒక 5-6 నెలల నుంచి వాళ్ళలో కన్ఫ్యూజన్ ఉంది. తెలుగుదేశం పార్టీతో జనసేన గెలిచిపోయింది, వాళ్ళు స్ట్రాంగ్గా వెళ్తున్నారు, భారతీయ జనతా పార్టీ కలవబోతోంది, ఏంటి మన పరిస్థితి, అసలు ఎట్లా ఉంటుంది, ప్రజల్లో మనకు ఎట్లుంది, ఈయనేమో ఎమ్మెల్యేలందరినీ పక్కన పెట్టేసి పూర్తిగా వాలంటీర్లకు ఇచ్చేశాడు, ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు పాలనకు వెళ్ళినటువంటి సందర్భంలో వాళ్ళు నిలదీసినటువంటి సందర్భాల్లో తట్టుకోలేకపోయారు వీళ్ళు, ఇట్లాంటి సిచ్యుయేషన్లో మన వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ఈ పథకాలు ఇంతకుముందు కూడా పథకాలు తీసుకున్న వాళ్ళు ఓట్లేసారా, చివరికి 10,000 రూపాయలు చంద్రబాబు ఇచ్చాడు అంత మాత్రాన్ని ఓటేశారా, అన్న క్యాంటీన్ పెడితే మాత్రం ఓటేశారా, పథకాలు తీసుకున్నటువంటి వాడు రేపొద్దున ఓటేస్తాడని ఎంతవరకు నమ్మకం, అంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు, సూపర్ 6 అంటున్నాడు కదా, ఈ భయాలతో ఉన్నారు. అయితే జగన్ నమ్ముకున్నది ఏంటి, వాళ్ళు ఇస్తానన్నా నమ్మరు, నేను ఇస్తానన్నది నమ్ముతారు, అట్లాగే వాళ్ళకి వాళ్ళు రోజూ తిరగడం వల్ల జనాలకి బోరు కొడుతుంది, నేను అప్పుడప్పుడు తిరగడం వల్ల జనానికి ఒక క్రేజ్ ఉంటుంది, గుప్పెట ముయ్యటం గుప్పెట తెరవడం అనేటువంటి తన నమ్మకం, ఆ నమ్మకం వీళ్ళకి లేదు. తర్వాత సిద్ధం సభలు పెట్టాక ఒక్కసారి ఒక భూమి వచ్చింది, ఒక ఊపు వచ్చింది. మొదటి సభ 3 లక్షలు, 2వ సభ 6 లక్షలు, 2వ సభ 3వ సభ దగ్గరికి వచ్చి అట్టట్ల పెంచుకుంటూ పోవడం, సరే వాళ్ళ లెక్క అది, దాంట్లో సగమే వచ్చారనుకుందాం. బట్ ఆ క్రౌడు ఆ హంగామా చూసిన తర్వాత బయటికి వెళ్ళాలి, అసలు శాంతం సైలెంట్ అయిపోదాం అనుకున్న కార్యకర్త రోడ్డెక్కాడు. ఇక జగన్ పర్యటన ప్రారంభించాక ఆ టెంపోని సాక్షి మెయింటైన్ చేసి పెడుతోంది, వైసీపీ సోషల్ మీడియా మెయింటైన్ చేసి పెడుతోంది, వస్తున్న జనాన్ని చూశాక కార్యకర్తలకు ఉత్సాహం వచ్చింది, దాంతోపాటు అభ్యర్థులకి ధైర్యం వచ్చింది, క్రమంగా నిరాశ నిస్పృహల వైపుకి, ఎందుకంటే మొత్తం మీడియా మనకు వ్యతిరేకం, అన్ని పార్టీలు కలిసిపోయినాయి, అట్లాంటి సందర్భంలో మనకేంటి అన్న దృష్టి నుంచి మనకేం కాదు అనేటువంటి ఒక ధైర్యాన్ని నింపింది అతని సభలు, అతని కార్యక్రమం ఇప్పుడు అన్నటువంటిది అయితే కనబడుతోంది.